దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. మంచిదండి, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గల్లియ అందంతట సంచరించెను. మంచిది. చదువుతున్న లేఖన భాగాలలో మనం చాలాసార్లు మాటను చదువుకున్నాము, చాలాసార్లు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాం ప్రిల్లారా. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నామో అపవాది మన యుద్ధ నుండి పారిపోతూ ఉంటాడు. నిజముగా ఈ రాత్రికాల సమయంలో నువ్వు మందిరములోనికి వచ్చావు అనుకుంటున్నావు, గాని ఒక సమాజము కూటముగా కూడిన మనము ఈ సమాజపు మందిరాలలో గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మాటలో బోధిస్తూ ఉన్నప్పుడు లేదా ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించబడినప్పుడు తెలియలేని ఆత్మీయత మనలోనికి వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన ప్రభు మన పక్షంగా ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటాడండి. ఈ దినాన మనం ఇంకా ఆత్మీయతను పొందుకోలేక పరిశుద్ధతను కూడా మనం పొందుకోలేక ఆశ్చర్యకరమైన వెలుగునకు మనం నడిపించబడలేని పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నాం. అయితే మన పరమ తండ్రి అయిన దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మనుష్య కుమారుడిగా మానవులైన మనల్ని రక్షించడానికి ఈ భూమి మీద ప్రతి మానవులను రక్షించడానికి వచ్చాడు పరిశుద్ధుడైన ప్రభు. అందుకే లూకా సువార్తలో అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి నేను అరుదించాను లేకపోతే వచ్చాను అంటాడు. ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన ఈ లోకానికి? ఈ పాప శరీరాకారములో ఆయన ఏ పాపము లేని వాడిగా, ఏ శాపము లేని వాడిగా మొత్తబడినప్పటికీ కూడా గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, గాయపరచబడిన అస్తం వేసి మనల్ని బాగు చేశాడు. ఈ దినాన మనము మన జీవితాలలో దేవుని యొక్క మాటను వినుచు ఉన్నప్పుడు సమాజంగా కూడుకోవటం, మందిరాలలో కూడుకోవటం మంచిది కాదని చెప్పట్లేదు, కానీ దేవుని బిడ్డలారా ఈ దినాలలో దేవుని మందిరావరణంలోకి వచ్చినప్పుడు వాక్యమనే వాక్యాతుర్యములో లేకపోతే వాక్యమనే ఆ యొక్క పొద్దును కలిగిన వాక్యము ఖడ్గము మన జీవితాల్లో ఉంచుకున్నప్పుడే మందిరపు ఆవరణపు దేవుని భయం మనలోని పుడుతూ ఉంటుంది. ఈ దినాన్న వాక్యము అనేది మనలో చాలా మంది జీవితంలో శాపంగా మారిపోతున్న కుటుంబాలు ఉన్నాయి, శాపంగా మారిపోతున్న హృదయాలు కూడా కనబడుతూ ఉన్నాయండి. యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మానవులైన మనలను ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలలో నశించిపోకూడదని రక్షించే ఒక రక్షకుడుగా, రక్షించే రక్షకుడుగా ఈ లోకానికి మనుష్య కుమారుడుగా ఆయన వచ్చి ఉన్నారండి. వచ్చి పాపులను రక్షిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, భూమి మీద గొప్పవారిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వారిని గొప్ప ఆత్మీయతలో నడిపించాలని ఎంతో ఆశ కలిగిన పరిశుద్ధుడైన ప్రభు ఏ మనుష్యుడు కూడా ఏ అగ్ని ఆహుతి కాకూడదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములోనికి
వచ్చాను. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. మనమేమో నీతిమంతుని పిలుస్తాం, పరిశుద్ధునిగా పిలుస్తూ ఉంటాం. యేసయ్య పాపులను పిలిచేస్తున్నాడు, పాపులను రక్షిస్తున్నాడు. ఎందుకు? చాలా మందిని శిక్షించేవారు కనబడుతున్నారు, కానీ రక్షించేవారు లేరు, క్షమించేవారు లేరు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆ దేవుని రాజ్యం గురించి స్వార్త ప్రకటించే ముందుగా అక్కడ అంటాడు, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు. గమనించండి, దేవుని బిడ్డలారా, ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఏమిటి బోధిస్తున్నాడు? దేవుని రాజ్యం గూర్చిన స్వార్తను ప్రకటిస్తున్నాడు ఆయన. ఇక్కడ ప్రజలలో ప్రతి వ్యాధిని, ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, ప్రజలు ఈ ప్రజలను ఆ ప్రజలలో ఉన్న వ్యాధి చాలా మందిలో ఉన్నది. గమనించండి, దినాన్ని వ్యాధి లేని వంటి వాడెవడు లేడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా వ్యాధిగ్రస్తుడే కనబడవచ్చేమో దేవుని బిడ్డలారా. గమనించండి, వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడైన యెహోవా, పరిశుద్ధుడైన ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ప్రతి ప్రజలలో, గమనించండి, ఆయన ప్రకటిస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము. చూడండి ఏమిటి ప్రకటిస్తూ ఉన్నాడు అని మన ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ప్రభువారు తన మహాకృపను బట్టి దేవుని యొక్క సంకల్పం గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, ఏమి సమీపించబోతోంది దినాలలో దేవుని బిడ్డలారా? గమనించండి, కాలం అనేది సంపూర్ణము ఉన్నది. ఈ కాలము సమయము సమస్తము కూడా ఆయన స్వాధీనములో ఉన్నది. ఆకాశమైన సింహాసనం అండి, భూమి ఆయన పాదపీఠం అని చెప్పబడుతోంది దేవుని యొక్క వాక్య భాగములు. ఇక్కడ ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా, చాలా మంది కాలాలు నిర్ణయిస్తూ ఉంటారు. కాలము ఆయన స్వాధీనంలో ఉంది, నిర్ణయము నిర్ణయించువాడు ఆయనే. ఆకాశమా ఆకాశమా ఆలకించమన్నాడు, భూమి చెవియొగ్గమన్నాడు. అంతటి ఆకాశమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడినట్లు మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ఇక్కడ ప్రభు వారు అంటే ఆ కాలము సంపూర్ణమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే కాలము సంపూర్ణమవుతుందో అటుమిడి ఇక్కడ ఒక రాజ్యం. ఏ రాజ్యం అండి? ఇక్కడ చెప్పండి, ఏ రాజ్యం ఇది? దేవుని రాజ్యం. గమనించండి, దేవుని యొక్క రాజ్యంలో చాలా మంది జీవితాలు, గమనించండి, సమీపముగా లేని బ్రతుకులు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. గమనించండి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. వచ్చి మానవులైన మనల్ని ప్రేమించి తన స్వరక్తమిచ్చి మనలను ఆయన రక్షించిన నాథుడు ఆయనే. ప్రాణము పెట్టినవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, తిరిగి పునరుద్ధానులుగా నడిపించే శక్తి కలిగిన పరిశుద్ధుడైన ప్రభు చేతిలో మనం ఉన్నాము దేవుని బిడ్డలారా. ఇప్పుడు కాలం ఈ విషయంలోకి వెళితే, ఇప్పుడు కాలం ఎలా ఉందంటే సంపూర్ణమైపోతుంది. కాలం సంపూర్ణమైపోతుంది, వెంటనే ఇక్కడ దేవుని రాజ్యము సమీపిస్తా ఉంది. వెంటనే అక్కడ ఏం చెప్తున్నాడంటే, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పొచ్చు, దేవుని సువార్త ప్రకటించు. గలిలయకు వచ్చేను, దేవుని సువార్త. ఈ దినాన రాజ్య సువార్త ఆగిపోయింది, దేవుని వార్త ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రజలలో కలుగుతున్న భారమైన జీవితాలు గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని రాజ్యం సమీపించిన వెంటనే ఇక్కడ అంటాడు, మారు మనస్సు పొందండి. ఈ దినాల్లో చాలా మంది జీవితాలు ఏమి లేదయ్యా అంటే మారు మనస్సు లేదు. అందుకే ఆయన ప్రభు వారు మాట్లాడుతూ అంటారు, 100 గొర్రెలలో 99 గొర్రెలకు ఏమి లేదంటే, నిజంగా తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే, అయ్యా బ్రతుకుతూ ఉన్నాడు. ఆ ఆత్మీయత ఏమిటంటే ఒక మారు మనస్సు కలిగిన ఆత్మీయ జీవితం. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టిలో ఒక్కరి కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇదిగో లోకంలో చాలా మంది ఉంటారు ప్రభువుని తెలుసుకున్నామని చెప్పేవారు,
లోకములో చాలా మంది మారు మనసు పొందుకుని ఉన్నామని చెప్పిన వారు చాలా మంది కనబడుతూ ఉండొచ్చే మా దేవుని బిడ్డలారా. కానీ దేవుడైన యెహోవా తప్పిపోయిన ఆ ఆత్మీయ జీవితాలు తప్పిపోయిన వారి గురించి ఆయన వెతుకుతూ ఉన్నాడండి. వెతికి తప్పిపోయిన వాటిని దొరికినప్పుడు ఆనందము ఆహ్లానందము జరుగుతూ ఉంది. ఎందుకే మీకు తెలుసు దేవుని బిడ్డలారా, ఎందుకంటే మారు మనస్సు అనేది మనకు కావాలి. మారు మనస్సు లేని 99 గురించి ఆయనకు అక్కర్లే. అలాగని నేను ఇంకోలా చెప్పట్లే దేవుని బిడ్డలారా, వాక్యం ఉంది, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, చాలా పర్యాయాలు చదువుతూ ఉంటాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇప్పుడు మనము నీతిమంతుడైన ప్రభు నీతిమంతుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నీతి కలిగి నీతిమంతులు ఆకలి దప్పిక కలిగిన వారు మాత్రమే. చాలా మంది నీతి కలిగిన ఆకలి, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. వారు తృప్తి నందెదరు, తృప్తి పరచబడతారు. నీతి కొరకు నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. ఏ రాజ్యం ఇది చెప్పండి? ఏ రాజ్యం అని చూస్తున్నాం? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఈ లోక రాజ్యాలు మీకు అందరికీ తెలుసు దేవుని బిడ్డలారా, సాతాను అపవాది శోధకుడు యేసయ్యకు ఆ రాజ్యాలు చూపిస్తున్నప్పుడు ఈ రాజ్యాలన్నీ కూడా మాకు అవసరంలా, మాకు అక్కర్లా అని చాలా మాటలు చెప్పుకొస్తా ఉన్నాడు ప్రభువారు. అయినా ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ మీకిచ్చదునని ఆయనతో చెప్పగా యేసు ప్రభువారు వానితో, సాతానా పొమ్ము, మా ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను అని వ్రాయబడి ఉన్నదని ఆయనను అంతటపవాది ఆయనని విడిచిపోగా అందుకు ఆ దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసేది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సాతాను దేవుని ఎదుట ఏ మాత్రము కూడా నిలవ నేరదు. దేవునికి స్తోత్రం. మహిమను చూపిస్తా ఉన్నాయి. ఒక్క సెకండ్ చాలండి, ఒక నిమిషం చాలండి. అపవాది మన మధ్యలో ఏలుతానే ఉన్నాడు. అంతటి మహనీయుడైన ప్రభువుని శోధించినప్పుడు మనమంతటి వారం, కానీ ప్రభువారు తన మహాకృపను బట్టి మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన వాడు నిరంతరమును కూడా బ్రతుకుతాడు, జీవిస్తాడు అని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. గమనించండి పిల్లారా, ఇక్కడ ప్రభువారు కాలము సంపూర్ణమవుతుంది. కాలం సంపూర్ణమైన వెంటనే దేవుని రాజ్యం సమీపిస్తుంది. సమీపించిన వెంటనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించు, గలిలయకు వచ్చాను అని మాట ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ దినాన మనము దేవుని రాజ్యం అంటే ఏమిటో, దేవుని యొక్క రాజ్య సువార్తను మనం ప్రకటించవలసిన మనం గమనించండి పిల్లారా, ఏదో ప్రకటిస్తున్నాం గాని దినాల్లో దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యం అంటే ఏమిటో చెప్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని రాజ్యములో గమనించండి దేవుని బిడ్డ, చాలా మంది తినడం కొరకు, ఆహారం కొరకు, తృప్తి నొందడం కొరకు చెప్తా ఉంటారు లోకానుసారంగా. కానీ ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు రాస్తూ ఉంటాడు. చదువుదామండి ఒకసారి. దేవుని రాజ్యము భోజనము పానీయము కాదు. ఒకటి, నీతియు సమాధానం అందలి పరిశుద్ధాత్మలు అందలి ఆనందమునై ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యం ఏమిటండి చెప్పండి? భోజనము పానము కాదు, మరేమిటి? నీతి సమాధానం.
పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. గమనించండి దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? నీతిమంతులు ఎవరైనా ఉన్నారు లోకములో? నో డౌట్ లేరు దేవుని బిడ్డలారు. నీతిమంతులు ఎవరు? ఏదో ఒక సంథింగ్ చేస్తాను అంటారు, ఏదో సంథింగ్, ఎందుకంటే ఏదో అపరాధం, ఏదో పాపమో, ఏదో కంటితో వెనుకడుతో జరిగిస్తాను. స్వభావాల్లో నడిపించబడుతున్న మానవ జీవితాల్లో ప్రభు అని యేసయ్య లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చిన దేవుడు కృపా సత్య సంపూర్ణంగా నడిపించడానికి ఇష్టపడుతున్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు గాని నీతి. ఈ నీతి ఎవరు అంటే ప్రభు అయిన యేసయ్య. నీతిమంతుడు లేరు, ఒక్కడును కూడా లేరు. అందరూ త్రోవ తప్పి లేకపోతే పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. కానీ రాత్రి దేవుని బిడ్డలారా, నీతిమంతుడే. దేవుని రాజ్యం అంటే ఏమిటో మనతో మాట్లాడుతున్నాడు. నీతి, సమాధానం అందలి, విశ్వాసం అని ప్రభు మనతో మాట్లాడారు. ఈ రాత్రి నీతి మంతుడకు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో సమాధానముగా సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉంటాడు. కానీ రాత్రి కాలంలో ఈ దినానుకులారా కాలం సంపూర్ణమైపోతుంది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. కనుక దేవుని సువార్త ప్రకటించాలి, ప్రకటించవలసిన మనం గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యం అంటే ఏమిటో నీతి, సమాధానం అని మనం గమనించుకుని వెళ్తూ ఉంటే చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. కానీ రాత్రి కాల సమయంలో మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మన నుండి అపవాది కోలగొట్టించాడో, కానీ ఈ రాత్రి నీతిమంతుడైన ప్రభు, చక్రవర్తి, రాజులకు రాజు ఆయనే, ప్రభువులకు ప్రభు ఆయనే, ఈ లోకానికి వచ్చి రాజుగా ఈ యొక్క రాజ్యాన్ని ఏలడానికి ఆయన రాజు ఈ లోకానికి యత్నించాడు. అందుకే రాజులు రాజు, రాజులకు రాజు ఆయనే, ప్రభువులకు ప్రభు ఆయనే. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారు లేవాలి. నీతిమంతులు రావాలి, శక్తిమంతులు కావాలి. అందుకే యేసు వారు సమాజ మందిరములు బోధిస్తూ దేవుని రాజ్యం గురించి సువార్తను ఆయన ఏం చేస్తానంటే ప్రకటన చేస్తూ ఉన్నాడు. చేస్తూ అంటాడు, ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుతూ గలలయానంతటా సంచరించెను. గమనించండి దేవుని బిడ్డలారా, ఆయన వాక్కు సంచరించబడుతుంది. ఆయన మాట బయలు వెళ్ళినప్పుడు అది ఎంత మాత్రము కూడా వ్యర్థము కాలేదండి. దేవుని రాజ్యములో నువ్వు నడిపించబడతావా? శరీరానుసారంగా చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఆహారం తిని, భోజనం తిని, టిఫిన్లు తిని, కానీ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని రాజ్యం అంటే ఏమిటో మనం చూస్తూ ఉన్నాం. ఇందుని బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చాలా మంది నీతిమంతులుగా సమాధానాన్ని వెంటాడి ఒక సంపూర్ణమైన కార్యమును ఈ రాత్రిని పొందుకోవాలని ప్రభు మనతో ఇంతవరకు మాట్లాడిన వారై ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక ఈ రాత్రి కాలంలో దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించు ప్రజలలో. గమనించండి, ప్రజలు, ఆయన ప్రజలు, ఆయన స్వచ్ఛమైన ప్రజలు. వినండి దేవుని బిడ్డలారా, నీతి మంతుడు లేడు, ఒక్కడును లేడు. చూడండి, ఎవరు లేరు తెలుసా? గ్రహించువాడు ఒక్కడును కూడా లేడు, దేవుని వెతుకువాడు కూడా లేరు. అందరూ వినండి దేవుని బిడ్డలారా, చాలా మంది మేము ప్రభు నమ్ముకున్నాం, ప్రేమ ప్రభు నమ్ముకున్నాం అని చెప్తున్నారు, కానీ చాలా మంది త్రోవ తప్పి తిరుగుతున్నారు. అందుకే చాలా మంది తిరుగుతున్న తిరుగులలో తప్పిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. త్రోవ తప్పి అమ్మా ఏకముగా పనికి మాలిన వారయ్యి. మేలు చేసేవాడు లేడు, ఒక్కడేనని కూడా లేడు. దేవునికి స్తోత్రం. అందరు అన్నారా, కొందరు అన్నాడా? నేను నీతిమంతుడని చెప్పడానికి, నేను పరిశుద్ధుడని చెప్పడానికి మన నీతి, మన యొక్క పరిశుద్ధత క్రియలలో కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందరూ త్రోవ తప్పి దేవుడిని గురించి మహిమను కోల్పోయారని వాక్యం సెలవిస్తుంది. గమనించాలి దేవుని బిడ్డలారా, ఈ దినాన త్రోవ తప్పి తిరుగుతున్నవేమో. దేవుని యొక్క చిత్తము ప్రక్కన పెట్టి, దేవుని యొక్క ఇష్టాన్ని ప్రక్కన పెట్టి, మనుషుల యొక్క మయోపాయముల వల్ల మన తిరుగులాడుతున్న తిరుగులు ఆపుదామండి పిల్లారా. దేవుని రాజ్య స్వార్థం ప్రకటిందాం. ప్రజలలో ప్రతి వ్యాధిని కూడా గమనించండి. ఇక్కడ అంటాడు దేవుని బిడ్డలారా, ప్రజలలో, ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం అంటుంది, ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుచు గలలయందంతట సంచరించినట్లు వాక్యం సెలవిస్తుంది. ప్రజలలో వ్యాధి పోవాలన్నా, ప్రజలలో రోగము పోవాలన్నా, ప్రజలలో ప్రతి వ్యాధి పోవాలంటే వ్యాధి ఎక్కడ ప్రారంభమైందో చెప్తాను దేవుని బిడ్డలారా, వినండి. మనుషుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెము కూడా స్వస్థత లేని పరిస్థితుల్లోకి వచ్చేసాడు. ఒక మాట అంటాడు ఆయన, హృదయము నిన్నిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. చాలా మంది జీవితాలలో వ్యాధి ఎక్కడ ప్రారంభమైందయ్యా అంటే, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. అర్రికాల మొదలుకొని అమ్మా తల వరకు స్వస్థత కొంచెమైన కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గాయాలంట, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, మొత్తం తట్టబడలేదు, తైలముతో మెత్తన కూడా చేయబడలేదు. అరికాలు మొదలుకొని నిన్నటి వరకు చాలా మంది జీవితాలు గమనించిన పిల్లరా, ప్రజలలో కలుగుతున్న రోగం, ప్రజలలో కలుగుతున్న వ్యాధి వాక్యం సెలవిస్తుంది. మానవుని యొక్క హృదయములో హృదయమంతా కూడా ఘోరమైనది అని చెప్తారు. హృదయము చెప్తారా ఏమంటుంది దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? హృదయము ఘోరమైనది, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వారు ఎవ్వరూ లేరు. హృదయము చాలా మంది హృదయానుసారంగా నడిపించబడకపోతే, ఈ రాత్రి హృదయములో ఒకటి పైకి ఒక భక్తి కలిగిన మాటగా మాట్లాడితే ప్రయోజనం కాదు. గాని నీవేది మాట్లాడినా, ప్రజలలో ఏది వాక్యము గాని విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడినప్పుడు పిల్లారా, హృదయములో నుండి, హృదయాంతరంగములో నుండి దేవుని మాటలు మాత్రమే రావాలి, దేవుని యొక్క వాక్యము మాత్రమే రావాలి. వాక్య బీజం మనలోనికి రావాలంటే హృదయము అనే తలుపునకు యేసయ్య రాబోతున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక అట్టుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీస్తారో ఆయనతో ప్రభుతో వారు, వారితో ప్రభు, ఆయన ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన పరిశుద్ధుడైన ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు. రాత్రి కాల సమయంలో వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, హృదయము వ్యాధి కలిగినది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ రాత్రి హృదయ వ్యాధి తీసేవాడు ప్రభు అని యేసు ఒక్కడే. ఆ హృదయ వ్యాధిని, హృదయపు కాఠిన్యమును, హృదయములు కలుగుతున్న సమస్త కల్మషమును అడిగి పవిత్రపరచబడాలంటే క్రీస్తు రక్తములను కడగబడాలి, నమ్మి బాప్తిస్తం పొందాలి. రక్షింపబడుతుంటే ఆయన కృపను పొందుకుంటాం, ఆయన శక్తిని పొందుకుంటాం, లేదా శిక్షింపబడతాం. కనుక దేవుని యొక్క సమాజంలో గాని, దేవుని యొక్క వాక్యపు బోధలో గాని, దేవుని రాజ్య స్వార్త గురించి కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ మాటలు వెనుకడులో మన అందరి హృదయాంతరంగంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సకలాసురదమునకు కారణభూతుడు అయిన మా దేవ,
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతో దూత సమూహములతో నిత్యము పొగడబడుతున్న యేసునికి వందనాలు. నిన్ను సేవిస్తున్నప్పుడు, నిన్ను ఆరాధిస్తున్నప్పుడు కష్టములైనా వ్యాధులైనా బాధలైనా హృదయపు వ్యాధిని కడిగి పవిత్రునిగా చేయగలిగిన పరిశుద్ధుడు నీవే తప్ప హృదయ అంతరంగములను తెరిచి మాట్లాడగలిగిన నాదుడు నీవే తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు నాయన. నీ రాత్రి కొన్ని మాటలను మేము విని ఉన్నాం. వినని ఏ మాట అయినా సరే అది నీ వాక్కు కలిగిన నీ మాట, నీ త్రోవలో నడిపించబడిన ఒక మంచి బాట. ఈ రాత్రి వచ్చిన ప్రతి కుటుంబాలను నీ కృపలో నడిపించండి. ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికైతే మారు మనసు లేదో, ఎవరికైతే ఆత్మీయ నిరీక్షణ లేదో వాటిని పొందుకోలేని వారికి సమస్తమును సమృద్ధిగా సిద్ధపరచండి. రక్షణ లేమని రక్షణ, మారు మనసు లేమని మారు మనసు, పాప క్షమాపణ ఒప్పుకొని ప్రతి వారికి మీరు దయచేసి ప్రతి వారిని రక్షించండి. నశించిపోతున్న వారిని సహితం కూడా మీరు లేవని రక్షించండి, కాపాడండి నాయన. ఏ ఆత్మ కూడా నశించిపోవటం గాని, అగ్నికి ఆహుతి అవటం గాని, పతనమైపోవటం గాని అది అది నీకు ఇష్టము కాదు గనక ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా రక్షించిన రీతిగా ప్రతి వారితో మీరు మాట్లాడండి, ప్రతి వారిని రక్షించండి. ప్రతి వాని గుండె వ్యాధితో నింపబడి ఉంది గనక ప్రభా, ఆ మలినము ఆ యొక్క అతికేంద్రము అయా వాటి నుండి నువ్వు కడిగి పవిత్రపరచబడాలంటే వారు హృదయం అనే తలుపునత్తు తెరవాలి, తెరిచే నీ మాటకు నీ స్వరానికి లోపడాలి ప్రభా. కృప ప్రతి హృదయ అంతరంగాలకు మీరు అనుగ్రహించండి. రాత్రి వచ్చిన వారిని మీరు తోడుకొచ్చారు, తిరిగి మరలా వెళ్తుండగా ప్రయాణాలలో మీరు తోడుకున్నాండి. ఎవరి గృహాలకు వారిని మీరు చేర్చారు. నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున మీకు అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తోడయుండి నడిపించబడును గాక. ఆమేన్. అందరికీ నా వందనాలు.